What we do here is go back, 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 back. Hi friends, welcome back to our channel Praveentraveller. In this video, we will Obelisk Tower no explore chest chupistan friends. Friends, ఈ యానం ఓబెలిస్క్ టవర్ ని యానం టవర్ అని యానం ఈఫిల్ టవర్ అని కూడా అంటారు. యానం యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరిలోనిది కానీ భౌగోళికంగా తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్కు ఆనుకొని ఉంది. ఈ యానం ఓబెలిస్క్ టవర్ గిరిగంపేట విలేజ్లో ఉంది. ఇండియాలోనే అతిపెద్ద ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ టవర్ కన్స్ట్రక్షన్కి స్పాన్సర్ చేశారు. ఈ టవర్ కోసం 18 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ టవర్ దగ్గర ఇంకా డెవలప్మెంట్ పనులు జరుగుతూనే ఉన్నాయి. యానం కాకినాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే రాజమండ్రి నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ టవర్ని చాలా స్పెషల్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చాలా దృఢంగా ఉండటం కోసం దీన్ని స్పెషల్గా డిజైన్ చేశారు. ఈ టవర్ పైనుంచి చూస్తే చుట్టూ పరిసర ప్రాంతాలు అన్నీ కనిపిస్తాయి. ఆ సీనరీలు చూడటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ టవర్ పైనుంచి దూరంలో గోదావరి అందాలను కూడా ఇక్కడ నుంచే మనం చూడొచ్చు. ఈ టవర్ హైట్ వచ్చి సుమారు 102 మీటర్లు, అంటే 333 అడుగులు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్లో 3వ వంతు హైట్ అన్నమాట. ఈ యానం ఓబెలిస్క్ టవర్ ఫుల్ వీడియోని అయితే పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ వీడియోని కూడా చూడండి. అలాగే యానంలో జరిగిన ఫ్లవర్ షోస్ వీడియోలు కూడా తీశాను, ఆ వీడియోలను కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. అలాగే యానంకు దగ్గరలో ఉన్న కొరంగి అభయారణ్యాల గురించి కూడా వీడియో పోస్ట్ చేశాను. ఆ తర్వాత కాకినాడలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ని కూడా వీడియో తీసి పెట్టాను. ఆ వీడియో లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఆ వాటన్నిటిని కూడా ఒకసారి చూడండి. ఈ వీడియోలు ఇంతే ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.